నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ముందుకెళ్తోన్న వైఎస్ జగన్ కొత్త వైపు మొగ్గు చూపుతున్నారు ఎన్నికల్లో నవరత్నాలు అంటూ ప్రారంభించిన సీట్లను తెచ్చిపెట్టాయి ఇరవై నాలుగులోనూ అలాంటి పథకాల వైపే జగన్ మొగ్గు చూపునున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతోంది కుల గణనకు కూడా శ్రీకారం చుట్టింది జనాభా లెక్కలతో పాటు కుల గణన చేయాలని పలు పార్టీలు సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి దేశంలోని కొన్ని రాష్ట్రాలు లో ఇప్పటికే కుల గణన మొదలయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రం కులగణన చేయాలని నిర్ణయించుకుంది నవంబర్ తరువాత రాష్ట్రంలో కులాల వారీగా అధికారిక సర్వే నిర్వహించేందుకు సిద్దమవుతోంది జగన్ సర్కార్ దీనికి సంబంధించి కార్యాచరణ కూడా సిద్దం చేస్తున్నారు అధికారులు రాష్ట్రంలో కులాల వారీగా అధికారిక సర్వే జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నవంబర్ తరువాత రాష్ట్రం అంతటా ఈ సర్వే మొదలు పెట్టేందుకు అధికారులు కార్యాచరణను సిద్దం చేస్తున్నారు వాలంటీర్లతో సంబంధం లేకుండా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఈ సర్వే చేపడతారు సచివాలయాల ఉద్యోగులు ఆయా సచివాలయాల పరిధిలో ఉండే ఇంటింటి వివరాలు సేకరిస్తారు కుల గణన సర్వేలో వాలంటీర్లను దూరం పెట్టనున్నారు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండటంతో వాలంటీర్లను కుల గణనలో భాగస్వామ్యులు చేయటం లేదు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు మాత్రమే ఈ సర్వేలో పాల్గొంటారు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు దీనికోసం ఓ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం కుల గణన పారదర్శకంగా జరగాలని సీఎం జగన్ భావిస్తున్నారు అందుకోసం మూడు స్థాయిలో పునః పరిశీలన చర్యలు జరిగేలా చర్యలు చేపడుతున్నారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు సేకరించిన వివరాలను మండల స్థాయిలో అధికారులు రీవెరిఫికేషన్ చేస్తారు సచివాలయ పరిధిలోని పది శాతం చొప్పున ఇళ్లలో ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది ద్వితీయ స్థాయిలో రీవెరిఫికేషన్ బాధ్యతలను రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగులకు అప్పగించింది జగన్ సర్కార్ మూడో స్థాయిలో కింది స్థాయిలో జరిగిన సర్వేపై ఆర్డీఓ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ చేస్తారు కుల గణన కోసం ఏపీ ప్రభుత్వం తీసుకున్నారు తీసుకు రాబోతున్న యాప్ ఎలా ఉండాలనే విషయంపై ఇప్పటికే కసరత్తు మొదలైంది అధికార యంత్రాంగం ఆపనిలోనే ఉంది గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది దీనికి సంబంధించి ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కుల గణన అమల్లో ఉంది బీహార్ ప్రభుత్వం మొదటిగా దీన్ని చేపట్టింది ఆ తర్వాత పంజాబ్ ఒడిశా ప్రభుత్వాలు కూడా కులాల వారీగా సర్వే చేపట్టాయి ఇప్పుడు ఆంధ్ర దేశ్ ఆ జాబితాలో చేరుతోంది ఏపీలో ప్రత్యేకంగా కుల గణన చేపట్టేందుకు సీఎం జగన్ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు ఇప్పుడు నవంబర్ పదిహేనున తర్వాత కుల గణన చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు దీనికంటే ముందు అంటే నవంబర్ కి ముందే రాష్ట్రంలోని కుల సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించబోతోంది ఏపీ ప్రభుత్వం వారి సలహాలు సూచనలు కూడా తీసుకోబోతోంది ఆంధ్రాలో నవంబర్ పదిహేనున కుల గణన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఆరు నెలల్లోనే కుల గణన పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల షెడ్యూల్ కి ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా ఆయా కులాల జనాభాని పరిగణలోకి తీసుకుని కొత్త పథకాలు ప్రారంభించవచ్చని జగన్ భావిస్తున్నారు